దవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం దవళేశ్వరం వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. సాయంత్రానికి దవళేశ్వరం వద్ద వరద ఉధృతి మరింత పెరుగుతుందంటున్న ఇరిగేషన్ హెడ్వర్క్స్ ఈ కాశీ విశ్వనాశ్వరరావుతో మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి ఫేస్ టు ఫేస్. భారీ వర్షాలకు తోడు గోదావరి ఉపనదులు ఉప్పొంగడంతో గోదావరి మహాగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గత కొద్దిసేపటి క్రితమే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే బ్యారేజ్ నీటి మట్టం 13.75 అడుగులు చేరిన వెంటనే రెండో ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ అధికారులు జారీ చేయడం జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర ఎడ్వర్స్ ఇంజనీర్ ఈజీ కాశీ విశ్వేశ్వరరావు ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఏడాదికి సంబంధించి గోదావరి మహాగ్రూపం కొనసాగుతుంది, రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు, ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగిందండి. ఎందుకంటే డిశ్చార్జ్ 13 లక్షలు దాటింది, లెవెల్ కూడా 13.75 వచ్చింది. దానివల్ల రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తుంది. ఇంకా కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది, కానీ థర్డ్ వార్నింగ్ వరకు రాకపోవచ్చని మేము అనుకుంటున్నాం. ఈ రెండవ ప్రమాద హెచ్చరిక వలన కూడా మనకు లంక గ్రామాలకు వచ్చే ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. మేము అయినా ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడైతే వీక్ జోన్స్ ఉన్నాయో, బండ్స్ ఎక్కడైతే వీక్ ఉన్నాయో అక్కడ కూడా ముందు జాగ్రత్తగా అన్నీ తీసుకొని ఫ్లడ్ మెటీరియల్ అన్ని పెట్టడం జరిగింది. బ్యారేజ్ సంబంధించిన 175 గేట్లను ఎంత మేర ఎత్తివేయడం కూడా జరిగింది. 8 లక్షల క్యూసెక్ ప్రవాహం కింద విడుదల చేస్తుంది. బ్యారేజ్ మీద ఉన్న 175 గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఎత్తడం జరిగిందండి. అంటే 5 మీటర్ల ఎత్తు వరకు ఎత్తడం జరిగింది. పూర్తి స్థాయిగా మనం 13 లక్షల అబౌ అయితే కిందికి డిశ్చార్జ్ వదిలిపెడుతున్నాం. వచ్చింది వచ్చినట్టు కూడా కిందికి వదిలిపెట్టేస్తున్నాం. అంతేనండి, రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు అన్ని కూడా తీసుకున్నాయి. భద్రాచలం అక్కడ తగ్గుముఖం పడుతున్నందుకు ఇక్కడ గోదావరి నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో లంక గ్రామాలకు సంబంధించి కొన్ని ఏటుగట్లు బలహీనంగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ జరిపి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అవునండి, కొన్ని దగ్గర ఏటుగట్లు బలహీనంగా ఉన్న దగ్గర కూడా మేము శాండ్ బ్యాగ్స్ కాజనా బల్లీస్ అవన్నీ పెట్టడం జరిగింది. ఫ్లడ్ మెటీరియల్తో మేము స్టాఫ్ను కూడా రెడీగా పెట్టించి ఉంచడం జరిగింది. ఎటువంటి ప్రమాదమైనా మేము ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దానికోసం మొత్తమే చూసుకుంటే ఎగువ రాష్ట్రాలు కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుతూ గోదావరి ఉపనదులు ఉప్పొంగడంతో పూర్తి స్థాయిలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఎగువ ఉన్నటువంటి ధవళేశ్వరం అదైతే పోలవరం ప్రాజెక్టు వద్ద, అదేవిధంగా భద్రాచలం వద్ద క్రమేపీ నీటి మట్టం తగ్గుతూ ఉండటంతో ఈరోజు సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద మరింత గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారుగా 14 లక్షల నుంచి 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చే అవకాశం అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పి ఇరిగేషన్ అధికారులు వెల్లడిస్తున్నారు. మరోపక్క అటు మణిసీమలో కొన్ని గ్రామాలు, అదేవిధంగా కోనసీమలో కూడా చాలా లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉండడం పరిస్థితి ఏర్పడింది. అయితే రాబోయే 3 రోజుల పాటు వరద ప్రవాహం ఉండే అవకాశం చెప్పేసి ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు.